హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు, ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు. అందులో గతంలో కొంతమంది పనిచేసి రాజీనామా చేశారు, కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి హామీ నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలానే మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీస్ పథకాలు అయితే ఇచ్చారు. ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ అయితే కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే రాబోతుంది. ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి. చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పతక లైక్స్ అండ్ షేర్ చేయండి, పతక సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి. టాపిక్ తెలిపోతా, మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు, ఎలక్షన్లు గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మనకైతే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు హామీలు ఇచ్చారు, ఆ పథకాలు హామీలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలానే మనకైతే ఎలక్షన్ టైంలో కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ హామీ కూడా నెరవేర్చాలని మనకైతే కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే 9 సెప్టెంబర్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో. అలానే మనకైతే 25 సెప్టెంబర్ లోపు విధుల్లోకి తీసుకుంటారంట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. 1వ తేదీ నుంచి పింఛను అలానే పథకాలన్నీ మనకైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్తారంట రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే ఇది ఒక శుభోదం అని చెప్పొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్నా మీ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు రెడీ చేసుకోండి. 9 సెప్టెంబర్ నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి. అలానే మనకైతే 20 సెప్టెంబర్ విధుల్లోకి తీసుకుంటారు. 1వ తేదీ నుంచి మీరైతే పింఛన్ సంబంధించిన అన్ని పథకాలు అయితే మీ ద్వారానే అంటే వాలంటీర్ ద్వారానే మనకైతే పంపిణీ చేస్తారంట. కాబట్టి మనకైతే గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి, అలానే కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట. ఎందుకంటే గతంలో కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని కూడా విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట 9 సెప్టెంబర్ నుంచి. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పతకో లైక్ అండ్ షేర్ చేయండి, పతకో సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.